యవ్వనాన్ని కాపాడుకోవటం, అందాన్ని అంతకంతకు పెంచుకోవడం అన్న తృష్ణ అతిలోక సుందరి శ్రీదేవిని ఆకస్మిక మరణానికి చేరువ చేసిందా అంటూ కొత్త పాయింట్ తెరపైకొచ్చింది. లాజిక్ వెతికి సహేతుక కారణాలని వివరించేందుకు ప్రయత్నిస్తున్నారు అభిమాన జనం. శ్రీదేవి వయస్సు రీత్యా గ్లామర్ వరల్డ్ లో వెలిగేందుకు అందాన్ని కాపాడుకోవాల్సిన సన్నివేశం ఎదురైంది. కోట్లకు కోట్లు ఆర్జించే పరిశ్రమలో అందం ఏమాత్రం తగ్గినా కష్టం. కోట్లాది రూపాయల డీల్స్ తో ముడిపడిన వ్యవహారం అందం. అందుకే బాహ్య సౌందర్యాన్ని కాపాడుకునేందుకు చేసిన ప్రయత్నమే ఈ రోజు తమ అభిమాన తార అంతర్ధానానికి కారణమైందని కొందరు విశ్లేషిస్తున్నారు. సుదీర్ఘమైన సినీ కెరీర్ లో శస్త్రచికిత్సలు చేయించుకోవడం శ్రీదేవికి కొత్తేమీ కాదు. అప్పట్లోనే అంటే 90లలోనే శ్రీదేవి ముక్కుకు శస్త్రచికిత్స చేయించుకున్నారన్న ప్రచారం సాగింది. ఆ తర్వాత తన అందం రెట్టింపైందని ఇప్పటికీ చెప్పుకుంటారు అభిమానులు. ఏం చేసినా అది తన అభిమానుల్ని సంతుష్టుల్ని చేసేందుకే. అయితే 50 వయసు దాటాక కూడా నవతరం నాయికలతో పోటీ పడుతూ అందచందాల్ని ఆవిష్కరిస్తున్న శ్రీదేవి ర్యాంప్ వాక్లతోనూ అలరిస్తున్నారు. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగాను ఉన్నారు. ఆ క్రమంలోనే శ్రీదేవి ఇటీవలి కాలంలో మరోసారి శస్త్రచికిత్సలతో అందాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించారని వార్తలొచ్చాయి. లైపోసెక్షన్ తో బాడీ షేపింగ్ కోసం చాలానే రిస్క్ తీసుకున్నారన్న ప్రచారం ఉంది. ఫేస్ లిఫ్టింగ్, బ్రెస్ట్ ఇంప్లాంటేషన్ వంటి కఠోరమైన శస్త్రచికిత్సలు చేయించుకున్నారని ఇన్నర్ గా టాక్ వినిపించింది. ఇటీవలే శ్రీదేవి ఓ వేడుకకు హాజరైనప్పుడు పెదవులు వాచి కనిపించడంపై బాలీవుడ్ మీడియా రచ్చరచ్చ చేసింది. ఆ ఫోటోల్ని పదే పదే లైవ్ లో చూపిస్తూ మామ్ సర్జరీ చేయించుకుంది అంటూ ప్రచారం సాగించింది. ఈ వయసులో శ్రీదేవి అందంపై శ్రద్ధ పెట్టి సర్జరీలు చేయించుకున్నారని ఉత్తరాది మీడియా కథనాలు వేసింది. అయితే చాలా మంది సెలబ్రిటీల మరణాలకు కారణం లైపో వంటి కఠోరమైన శస్త్రచికిత్సలేనని మరణాంతరం డాక్టర్లు విశ్లేషించిన సందర్భాలున్నాయి. కఠినమైన ఆహార నియమాలు, ఇతరాత్ర ఒత్తిళ్ల వల్ల అది గుండెపోటుకు దారితీసే ఆస్కారం లేకపోలేదని వైద్యులు విశ్లేషిస్తుంటారు. ఇప్పుడు శ్రీదేవి కొంప ముంచింది అలాంటి పరిణామమేనని విశ్లేషిస్తున్నారు. ఇది నిజమేనా అని అనటానికి లేదు, ఇది నిజమేనేమో అనుకోవడమే సామాన్యులు చేయగలిగింది. ఏదేమైనా ఒక దివ్యతార ఆకాశానికేగింది, అందరాని లోకాలకు వెళ్లిపోయింది, అందరినీ విషాదంలోకి దించి తాను మాత్రం స్వర్గలోకాన్ని అధిరోహించింది.